కుమార్ ఆదిత్య నర్సింహం, వై మహాదేవ్, అబ్దుల్ రౌఫ్ సౌదీ రౌఫ్. ఇవాళ కోట అశ్వత్థ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన 4.5 ఎకరాల భూమి ఆదోనిలో నడిబొడ్డులో ఉంది. 100 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాలు పోషించబడ్డానికి ఇలాంటి భూముల్ని పెద్దలు కేటాయించారు. అయితే ఇది కలియుగం యొక్క విపరీత ధోరణి. దేవుడి సేవా ముసుగులో కొంతమంది చేరి ఈ కోట్లాది రూపాయలు విలువ చేసే విలువైన భూముల్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, లేనిపోని వారసత్వాలు సృష్టించి, వారిని ఈ భూమిని అన్యాక్రాంతం చేసి దీని ద్వారా వచ్చిన డబ్బుల్ని వారి స్వార్థానికి వాడుకోవడము విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి మేము ఖండిస్తూ ఉన్నాం. పూర్వం ఏదైతే భూములు కేటాయించబడ్డాయో అన్నీ కూడా దేవాలయ అభివృద్ధికి, దేవాలయ నిర్వహణకు మాత్రమే ఉపయోగించబడేటట్ల చూసే బాధ్యత విరాట్ హిందుస్థాన్ సంఘం తీసుకుంటుంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జీవరాజు గారు ఈ రామలింగేశ్వర స్వామికి వంశపారంపర్య అర్చకులుగా ఉన్నారు. ఈరోజు ఆ దేవాలయము పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని పునరుద్ధరించేవారు లేకుండా స్వామివారు ప్రజల వైపు చూసినట్టుంది. అయితే ఈ స్వామి సేవకులము, ఈ దేవాలయ వంశ పారంపర్యంలో మేము కూడా రక్త సంబంధికులం అని చెప్పుకునే కొంతమంది సంబంధం లేని వ్యక్తులు కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి న్యాయస్థానాల్ని కూడా తప్పుదోవ పట్టించి ఈ మధ్య కాలంలోనే 1.5 కోట్ల రూపాయలు దిగమింగేశారు. గతంలో ఇంతకంటే ఎక్కువే చేతులు మారాయి డబ్బులు. ఈ విషయము మా సంస్థ దృష్టికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన అనేక కేసుల యొక్క జడ్జిమెంట్లను పరిశీలించడమైనది. అయితే ఇప్పుడు ఏదైతే ఎమ్మిగనూరు పోయే రోడ్లో ఇక్కడ ఉన్నటువంటి ఇటుక బట్టీలు ఉన్నాయి, ఇక్కడ వెనక కట్టినటువంటి ఈ భారీ ఏదైతే భవంతి ఉందో ఇది కూడా ఈ దేవస్థాన నిర్వహణ కోసం కేటాయించబడిన స్థలంలోనే ఉంది అని తెలుస్తుంది. ఈ పక్కనే గతంలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి అర్చకులు కానీ వారసులు కానీ వారి సమాధులు కూడా ఉన్నాయి. వాటిని ఆదోని పట్టణంలో తెల్ల సమాధులు అనే ప్రాచుర్యంలో ఉంది. దీనికి సంబంధించిన భూమిని ఇప్పుడు కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసము కబ్జా చేశారు, దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు, కోర్టును తప్పుదోవ పట్టించారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వ అధికారులు విచారణ జరిపించి ఎవరైతే ఇలాంటి దొంగ పేపర్లు పుట్టించారో, ఎవరైతే జోబులో డబ్బులు వేసుకున్నారో, ఎవరైతే దేవుడి భూమికి ఎగనామం పెట్టారో వాళ్ళందరిపైన కేసు నమోదు చేయాలా, ముఖ్యంగా వాళ్ళందరిపైన చీటింగ్ కేసు పెట్టాలా, ఫోర్జరీ కేసు పెట్టాలా, అలాగే ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలా. అలాగ పెడితే కానీ ఒకరికి సరైన శిక్ష పడితే మిగిలిన కొంతమంది దుర్మార్గులు కూడా ఇలాంటి దేవాలయ భూములు దోచుకోవడానికి వెనకడుగు వేస్తారు. నేను విరాట్ హిందుస్థాన్ సంఘము రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు మీ అందరికీ నేను డిమాండ్ చేస్తూ ఉండేది, వెంటనే ఆదోని నుండి ఎమ్మిగనూరు పోయే రోడ్డు కోట అశ్వత్థరామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్వహణ కోసం కేటాయించబడిన ఆదోనికి చెందిన సర్వే నంబర్ 460కి చెందిన భూమి 260, ఆదోనికి చెందిన సర్వే నంబర్ 260కి చెందిన భూమిని ఎవరెవరైతే కబ్జా చేశారో వారంతా తస్మాత్ జాగ్రత్త. ఈ విషయంలో మేము ఈ గుడి కమిటీ వాళ్ళకే కానీ, గుడి అర్చకులకే కానీ, గుడి సేవకులకే కానీ పూర్తిగా న్యాయ సహకారం అందించబోతున్నాం. ఏదో ఇక్కడ కింద కోర్టులో మీరు తప్పుడు పత్రాలు ఇచ్చిండొచ్చును, కోట్ల రూపాయలు తీసుకుని జోబులో పెట్టుకుని ఉండొచ్చును. అయితే గుర్తుపెట్టుకోనాలి, ఇది ఈ కోర్టుతో ఆగదు, ఇది ఈ ధర్నాతో ఆగదు. వెంటనే కబ్జా కోర్లు బుద్ధి తెచ్చుకొని
దేవుడి దగ్గర చెవులు పట్టుకుని గుంజులు తీసి ఈ డబ్బునంతా దేవాలయ అభివృద్ధికే ఖర్చు పెట్టాలా, లేకపోతే మీ అందరికీ చట్టం యొక్క బలము, చట్టం యొక్క చేతులు ఎంత దూరం వెళ్తాయో భవిష్యత్తులో మీకు అర్థమవుతాయి. కావున ఇప్పటికైనా చెప్తున్నాను, మీరు కూడా హిందువులే, ఆశ ఎవరికైనా ఉండొచ్చును, అయితే దేవుణ్ణి ముంచే అంత ఆశ మీకు ఉండొద్దు. వెంటనే ఈ దేవాలయం పైన జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డులు రద్దు చేయాలా, రిజిస్ట్రేషన్ ఆఫీసులో దీనిపైన రెడ్ మార్కులు పెట్టాలా, కలెక్టర్ దీనిపైన విచారణ జరిపించి ఈ భూమిని అశ్వత్థరామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఉపయోగపడే విధంగా, దీన్ని ఆ దేవస్థానానికి అప్పజెప్పే విధంగా చర్యలు తీసుకునాలా. అవకాశంని బట్టి ఎండోమెంట్ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ ఈ విషయాన్ని అంతా తీసి దీనిపైన కూడా 41 రిజిస్టర్ తయారు చేసి దీన్ని ఒక అర్చకుడి ఆధ్వర్యంలో ఉండి ఈ ఆస్తి ఫలం, ఆస్తి మీద వచ్చే ఫలాన్ని దేవాలయ అభివృద్ధికి చెందే విధంగా చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాపాడాలి, కాపాడాలి, దేవుడి భూమి కాపాడాలి, 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 దేవుడి భూమి కాపాడాలి, 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 దేవుడి భూమిని కాపాడాలి, జై శ్రీరామ్. శిక్షించాలి, కాపాడాలి, కాపాడాలి, దేవుడి భూమిని కాపాడాలి, శిక్షించాలి, శిక్షించాలి. రైట్. జై శ్రీరామ్. దేవాలయం ఆస్తులు కాపాడాలి, 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 దేవాలయం ఆస్తులు కాపాడాలి, 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 దేవాలయం భూములు కాపాడాలి, దేవాలయ భూములను కబ్జా చేసిన కబ్జా కోర్లపై శిక్షించాలి, కబ్జా కోర్లపై వెంటనే శిక్షించాలి, దేవుని భూమి కబ్జా కోర్లపై వెంటనే శిక్షించాలి, దేవుని భూమి కబ్జా కోర్లను వెంటనే శిక్షించాలి, దేవుని భూమి కబ్జా కోర్లను వెంటనే శిక్షించాలి, కాపాడాలి, కాపాడాలి, దేవుని భూమి కాపాడాలి, 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 దేవుని భూములు కాపాడాలి, దేవుని భూములను కబ్జా కోర్లను వెంటనే శిక్షించాలి, దేవుని భూమిని ఆక్రమించిన కబ్జా కోర్లను వెంటనే శిక్షించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన రిలయన్స్ ట్రెంజు, దాని పక్కన ఒక పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, తర్వాత పెడ్డలు పెట్టిన స్థలము, అక్కడ వెల్డింగ్ షాపులు, వీటన్నిటి ఓనర్షిప్ వచ్చి మన శ్రీ అశ్వత్థరామలింగేశ్వర స్వామి దేవాలయం. సర్వే నంబర్ 260/A, 260/B అక్కడ, మరియు తెల్ల సమాధులు అని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఆర్లో ఉంది. ఈ 4 ఎకరాల 60 సెంట్ల చిల్లర భూమి శ్రీ అశ్వత్థరామలింగేశ్వర స్వామి దేవాలయం ఓనర్షిప్ ఉంటే అక్కడ మేము భక్తులు అని చలామణిగా అయి కొన్ని రోజులు నటించి వాళ్ళు ఈ స్థలాన్ని ఎవరికైనా లీజుకి ఇచ్చి దేవాలయం అభివృద్ధి చేయాలని ఈ అర్చకులతో చెప్పి వాళ్ళని మోసం చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాళ్ళంతా వాళ్ళ స్వతహాగా వాళ్ళు సంపాదించుకున్నారు, కోట్ల కోట్లకు పడిగెత్తారు. కానీ మనం రీసెంట్గా విరాట్ హిందుస్థాన్ సంఘంకి వీళ్ళు కంప్లైంట్ చేస్తే, వాటి పేపర్స్ అన్నీ పరిశీలిస్తే ఆ భూమి వచ్చి దేవాలయం సంబంధించిందే, కానీ దేవాలయం మాత్రం డెవలప్మెంట్ 0. చాలా వరకు మన పూర్వీకులు దేవాలయం అభివృద్ధి కొరకు, దీపధూప నైవేద్యం కొరకు ఈ భూములు అప్పుడు ఇచ్చినారు. కానీ ఇప్పుడు భక్తులుగా వచ్చి చలామణి స్థలాలను అమ్ముకొని అసలు దేవాలయానికి దీపం లేదు, ధూపం లేకున్నట్లు చేస్తున్నారు. కాబట్టి ఇది విరాట్ హిందుస్థాన్ సంఘం దృష్టికి వచ్చినందుకు మేము దీనికి పరిశీలించి దీనికి న్యాయం జరగాలని కోరుతున్నాము. మన స్టేట్ ప్రెసిడెంట్ రామన్నా గారు మాట్లాడతారు. డిఎస్వి ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బై ఇట్ ఈస్ డైరెక్టర్ ఆఫ్ ఏఎల్ఎస్ ప్రకాశ్ రావు, భరత్ అగ్రవాల్, బి ఆదిత్య కుమార్, ఆదిత్య నర్సింగ్ హోమ్,
వై మహాదేవ్ అబ్దుల్ రౌఫ్ సౌదీ రౌఫ్ వై ప్రతాప్. ఇంకా దీనిపై ఎంతోమంది ఉన్నారు ఉన్నారు సార్. మీరు పైన ముందుకెళ్తామని పోరాడతామని చెప్పు, లీగల్ ఎందుకంటావు? దీనిపైన ముందరు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము, ఇంకా ముందు పోరాటం కూడా చేస్తాం. దాదాపు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కబ్జా అయిందని మీరు చెప్తున్నారు, గుడి స్థానం గుడి ప్లేస్ అని చెప్తున్నారు. అవును, ఆ గుడి ప్లేస్ ఇన్ని రోజులు మీకు కనబడలేదా? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీజేపీ వార్త సరిదిగా వచ్చారని ఆ రకంగా ఏమైనా మాట ఎత్తుతున్నారా? అంటే ప్రజల్లో క్లారిటీ కావాలి కదా, దీని గురించి మీరు ఏమి చెప్పగలరు? వాస్తవానికైతే పార్థసారథి గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో, ఏ కార్యాలయం కానీ ఏ సంస్థ ముందు కానీ బీజేపీ మనుషులమని ఇంకో పార్టీ మనుషులమని వస్తే పనిచేయొద్దని. మేము అంతకంటే ఇంకా చక్కటి క్లారిటీ ఏంటంటే, మేము ఏ రోజు ఒక పార్టీని నమ్ముకొని పనిచేయలేదు. ఇంకా ఈ స్పెసిఫిక్ విషయంలో ఇది ఈరోజు లేవనెత్తిన విషయం కాదు, ఈ పోరాటము ఎప్పటి 30 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. అయితే మధ్య మధ్యలో కొత్త కొత్త వ్యక్తులు రావడము, వారు ఏదో ఒకటి హడావుడి చేయడము, వెంటనే డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడము. ఇప్పుడు మేము చెప్తుండేది పబ్లిక్కి ఒక మేము కాల్ ఇస్తున్నాం, ఎవరు ఈ భూములు కొనొద్దు, కొన్నారంటే మీరు నష్టపోయేది వాస్తవము, ఇది దేవుడి భూమి, ఇది పార్థసారథి గారు వచ్చారనో లేకుంటే ఇంకోరు పోయారనో ఉండదు. ఎవరు ఉన్ని ఎవరు ఉండకపోని విరాట్ హిందుస్థాన్ సంఘం ఇప్పటికే ఆధోనిలో గత 8 సంవత్సరాలుగా కొన్ని 100 సమస్యలు, చాలా పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కరించింది, నిస్వార్థంగా పరిష్కరించింది. ఈ విషయంలో కూడా త్రికరణ శుద్ధిగా మేము పోరాడుతున్నాము. దీంట్లో పార్థసారథి గారు వచ్చినందుకు మేము చేస్తున్నాము అనుకోండి, ఇది కేవలం అపోహ. వారి యొక్క ప్రత్యేకమైన బలమో లేకుంటే వారి ఇంకోటో దీంట్లో ఉపయోగించే అవసరం అస్సలు ఉండదు. న్యాయము రికార్డు ఏముందో దానిపైన ప్రతి ఒక్క వ్యక్తికి మన రాజ్యాంగం సమానంగా ఎలాగ హక్కులు ఇచ్చిందో దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్, బాటిల్స్పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్ కుషన్స్, కీచైన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్కెదురుగా, ఆదోని.